హాయ్ హలో ఫ్రెండ్స్, మీరైతే ఈ 2024లో ప్రజెంట్ మార్చిలో 20 నుంచి 25 వేల మధ్యలో ఒక ఫోన్ కొనాలనుకుంటే, అంటే అది 15 వేల నుంచి కావచ్చు, 25 వేల మధ్యలో ఒక మంచి ఫోన్ కొనాలంటే మాత్రం సో ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు 15 to 25 థౌజండ్లో ఉన్న కొన్ని మంచి ఫోన్స్, స్టిల్ అవైలబుల్ ఉన్న ఫోన్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతాను. ఇది నా పిక్స్ అనమాట. ఒకవేళ నేను కొనాలనుకున్నా కూడా వీటిలో ఏదో ఒకటి అయితే కొనుక్కుంటాను అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కానీ ఈ బెస్ట్ మొబైల్స్ లింక్స్ కానీ కింద పేస్ట్ చేసి ఉంటాను, అక్కడ నుంచి చెక్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి. అప్పటికప్పుడు మంచి లూట్ డీల్స్ మీకు అందిస్తుంటాను. సో మన 50,000 ఫ్యామిలీ అయితే అనమాట, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ అయితే తెలపచ్చు అనమాట. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. ప్లస్ ఫస్ట్ నాకు ఇక్కడ ఫస్ట్ నాకు కానీ ఒక 25,000 బడ్జెట్ ఉంటే నేను కొనే ఫస్ట్ ఫోన్ అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2A అని చెప్తాను నిర్మోహమాటంగా. దీని గురించి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా, ఎవరంత గొంతుచించుకున్నా సరే, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2A చాలా మంచి ఫోను. సో ఎందుకంటే దీంట్లో యూఐ అయితే మాత్రం ఎక్దమ్ బిందాస్, నాకు చాలా బాగా నచ్చింది యూఐ అనమాట. సో స్టిల్ ఇప్పటికీ నథింగ్ ఫోన్ 1 నా దగ్గరే ఉందన్నమాట, మా ఫ్రెండ్స్ సర్కిల్లో. సో చాలా బాగుంది, చాలా పాలిష్ ఉంది, చాలా ప్రీమియం ఉంది, చాలా బాగుంది అనమాట. సో నేను ఫస్ట్ ఆ ఫోన్ కొనాలంటే యూఐ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తాను. యూజర్ ఇంటర్ఫేస్ బాగా లేకుంటే మీరు ఎక్కువ రోజులు ఫోన్ అయితే వాడలేరు. సో చాలా 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 ఇంపార్టెంట్ యూఐ అనేది. సో ఇప్పుడు నేను వన్ప్లస్ కూడా గెటాన్ అయ్యగలిగింది అంటే దాని యూఐ బాగుంది కాబట్టి. సామ్సంగ్ కానీ వన్ప్లస్ కానీ అలాంటి కోవలోకి వచ్చేసి సో మనకు నథింగ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు యాపిల్ ఎక్కువ సిస్టమ్ ఎలాగో, వన్ప్లస్ ఎలాగో, సామ్సంగ్ ఎలాగో, వీటిలాగే నథింగ్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకుందనమాట. ఫస్ట్ దీంట్లో యూఐకి అయితే మాత్రం చాలా మంచి మార్క్స్ పెట్టి, తర్వాత వచ్చేసి దీని కెమెరా సెంట్రిక్, దీంట్లో 50MP డ్యువెల్ బ్యాక్ కెమెరా వస్తుంది. ఆ బడ్జెట్లో ఈ ఒక ఫోన్ మాత్రం మీకు కెమెరాస్ విత్ 4K 30fps రికార్డింగ్, మంచి కెమెరాస్, ఆల్ వర్కింగ్ కెమెరాస్, ఫ్రంట్ 32MP కెమెరాస్ వస్తుంది. దీంట్లో ఇచ్చిన ప్రతి కెమెరా వర్కింగే, ప్రతి కెమెరాతో మీరు క్యాపబుల్ టు షూట్ మంచి వీడియోస్ కానీ మంచి ఫొటోస్ కానీ షూట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో 120Hz 10-bit అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ ఫోన్లో ఏం లేదు, ఏముందని మాట్లాడుకోవాల్సి వస్తే, ఒక డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే మాత్రం, 7200 ప్రో ప్రాసెసర్ అయితే మాత్రం ఆ లిటిల్ బిట్ కాన్ అని చెప్తాను. సో ఎందుకంటే ఆ బడ్జెట్లో ఇదే ప్రాసెస్ అన్నీ తిరుగుతున్నాయి. కాకపోతే నేను మీడియాటెక్ ప్రాసెస్ అయితే అంత లైక్ చేయను. అయినప్పటికీ కూడా దీంట్లో ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇది గేమింగ్ ఫోన్ కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు, ఒక మిడ్ రేంజ్ ఆల్రౌండర్ ఫోన్. లైక్ మీకు మంచి డిస్ప్లే, మంచి యూఐ, బెస్ట్ కెమెరాస్ అండ్ మంచి గ్లిఫ్ లైటింగ్, డిఫరెంట్ డిజైన్, ఇట్లాంటి పారామీటర్స్ కానీ క్యాలిక్యులేట్ చేసి మాత్రం ఇది ఆ బడ్జెట్లో వన్ అండ్ ఓన్లీ చాయిస్ అనమాట. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నథింగ్ ఫోన్. సో ఈ ఫోను బిల్డ్ క్వాలిటీ కూడా మీరు అనుకున్నంత చీప్గా అయితే ఉండదు, ప్రీమియంగానే ఉంటుంది. సో ఫస్ట్ నథింగ్ ఫోన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సెకండ్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఇప్పటికి కూడా మోటో ఎడ్జ్ 14 అయితే నేను ఇప్పటికీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు నథింగ్ ఫోన్ 2A మీకు 20 to 20 ఆ ప్రైస్ బ్రాకెట్ స్టార్ట్ ఉంది. ఇది కూడా మీకు సేమ్ 20-22 8GB 128GB 21-20 ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే వచ్చేస్తున్నాడు కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపితే. దీంట్లో మనకి IP68 రేటింగ్తో పాటు సో వన్ అండ్ ఓన్లీ ఫోన్ కమ్స్ విత్ కర్వ్ డిస్ప్లే విత్ 144G రిఫ్రెష్ రేట్. స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో 10-bit కలర్, 144G రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. సో IP68 రేటింగ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా మంచి ఫోన్ అనమాట. లైక్ మీకు దీంట్లో ఇచ్చిన కెమెరాస్ కూడా, మీకు బ్యాక్ సైడ్ ఇచ్చిన కెమెరాస్ కూడా ఆల్ వర్కింగ్ కెమెరాస్, ఫ్రంట్ కెమెరా కానీ, అలాగే మనకి 68W టర్బో ఛార్జర్తో వస్తుంది. సో కొంచెం స్పీడ్ ఛార్జింగ్ కూడా ఈ బడ్జెట్లో వీల్ ఇన్ఫినిక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే ఇది 5G కాంపాక్టబిలిటీ ఉంటుంది. 15 5G బ్యాండ్స్ అయితే దీంట్లో రావడం మరొక అదనపు ఆకర్షణ అయితే చెప్పచ్చు అనమాట. అలాగే IP68 రేటింగ్ అయితే ఈ బడ్జెట్లో మీకు ఎవరు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అండ్ దట్టు ఇది కవర్ డిస్ప్లే వస్తుంది. సో నా మీడియాటెక్ 7030 ప్రాసెసర్ వస్తుంది. ఇది కూడా మీకు మీడియాటెక్ 7200 లాగే మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసర్, బట్ నాట్ ఎక్స్పెక్ట్ హెవీ గేమింగ్ అనమాట. సో ఓవరాల్గా ఇది కూడా ఒక మంచి పర్ఫెక్ట్ ప్యాకేజ్. స్టిల్ డేట్, సో మీ కర్వ్డ్ డిస్ప్లే అంటే ఇష్టం ఉండి, 144G రిఫ్రెష్ రేటు, స్మూత్ డిస్ప్లే కావాలి, IP68 కావాలి, కాంపాక్ట్ ఫోన్ కావాలి, లైట్ వెయిట్ ఉండాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ స్టిల్ ఇన్ డేట్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే అబవ్ యావరేజ్ అని చెప్తాను, బట్ ఇట్స్ అ మేనేజబుల్. దీని యూఐ కూడా మనం 10 out of 10 అయితే ఇవ్వచ్చు, చాలా ఉంటుంది, బ్లోట్వేర్ ఫ్రీ యూఐ అనమాట. సో ఒకవేళ ఇప్పటికి కూడా మీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం మోటో ఎడ్జ్ 14 యొక్క 20,000 ఇప్పటికి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక నాకు నెక్స్ట్ బాగా నచ్చిన ఫోన్ వచ్చేసి కొంచెం షాక్ అవుతారు మీరు. సో ఇప్పటికి కూడా OnePlus Nord CE 3 5G అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అట్ ద ప్రైస్ బ్రాకెట్ అని చెప్పొచ్చు. ఇది లాంచ్ చేసిన ప్రైస్ 25-26 వేలు అయితే ఉంది. సో ప్రజెంట్ మీకు కూపన్ డిస్కౌంట్, కార్డ్ డిస్కౌంట్ అన్నీ కలిపి కేవలం మీకు 20,000 ప్రైస్ బ్రాకెట్లీ ఫోన్ అయితే వస్తున్నాడు. ఒకసారి అమెజాన్లో చెక్ చేసుకుని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోను. ఇది మనకి స్నాప్డ్రాగన్ 782G 5G ప్రాసెసర్ తెలిసి వస్తుంది. ఆ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అనమాట. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయినప్పటికి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే బికాస్ దీంట్లో వచ్చిన స్నాప్డ్రాగన్ 782 చిప్సెట్ అనేది కూడా
మనకి. సో మనకి అబవ్ ఒక 6 to 7 lakhs వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ చేస్తుంది అనమాట. సో మనకి చెప్పాలంటే ఆ బడ్జెట్లో వచ్చే మీడియాటెక్ ప్రాసెసర్స్ అన్నిటి కూడా బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సోనీ IMX50MP సెన్సర్ అయితే ఉంది, IMX890 సెన్సర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో LPDDR4X ర్యామ్ అయితే మీకు దీంట్లో అవైలబిలిటీ ఉంది. ఆ బడ్జెట్లో మనకి LPDDR4X ర్యామ్స్ వస్తే ఒక ఇన్ఫినిక్స్లో తప్ప మిగతా అంతా కూడా ఇవే అయితే మనకి కనిపిస్తాయి అనమాట. 128GB సూపర్ అమోలెడ్ 10-bit డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే మీకు వన్ప్లస్ యూఐ గురించి చెప్పాల్సిన చాలా స్మూత్ అండ్ బటర్గా అయితే ఉంటుంది, మీకు అది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మనకి 25-26 వేల దగ్గర కాదు కానీ 20,000 దగ్గర మీకు ఈ ఫోన్ కానీ చేతికి వస్తే మాత్రం 8GB 128GB వేరియంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్తాను. సో స్టిల్ డేట్ ఇది మనకి C3 Lite చాలా మంచి ఫోన్. సో అన్నీ మిక్స్ అయిన ప్యాకేజ్ అనమాట వన్ప్లస్ నుంచి. 20K ప్రైస్ బ్రాకెట్లో దీన్ని కూడా అసలు వదులుకోవద్దు, మంచి ఫోన్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నాకు ఈ బడ్జెట్లో కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కింద చెప్పుకోవచ్చు, Infinix 030. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇది మనకి ఎందుకు ఆ బడ్జెట్లో మంచి ఫోన్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో 4K 60fps ఆఫర్ చేస్తున్న ఒకే ఒక ఫోన్ అనమాట. సో దీని ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ కానీ బ్యాక్ కెమెరా ఫుటేజ్ చాలా బాగొస్తుంది, ఫొటోస్ కూడా చాలా బాగొస్తాయి. అలాగే ఇది కూడా మీకు మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇది మీడియాటెక్ 8020 ప్రాసెసర్ వస్తుంది, దైమీన్స్ ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో కంపేర్ చేస్తే మనకి. అలాగే కూడా దీని డిజైన్ కానీ కర్వ్ డిస్ప్లే కానీ ఇదంతా కూడా కొంచెం ప్రీమియంనెస్ని అయితే యాడ్ చేస్తుంది, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోను సో మనకి చాలా 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 వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ వస్తుంది. దీంట్లో 10-bit 144Hz అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో పర్ఫెక్ట్ ప్యాకేజ్ కింద అయితే వస్తుంది. ఇది కూడా మీకు కార్డ్ ఆఫర్స్ అవి ఇవన్నీ కలుపుకొని 12GB 256GB ర్యామ్ మోడల్ 19-20,000 ప్రైస్ బ్యాక్లో మీ చేతికి వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఇప్పటికీ స్టిల్ బెస్ట్ చాయిస్ అనమాట. దీంట్లో కూడా మనకి 65-8W అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ దీంట్లో IP53 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి సో కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అండ్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండాలి, మెయిన్ సెన్సార్ బాగుండాలి, ఫ్రంట్ సెన్సార్ బాగుండాలి, అన్నీ ఉండాలంటే మాత్రం ఈ ఫోన్ కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్, అండర్ రేటెడ్ ఫోన్ అయితే అవుతుంది అనమాట. ఒకప్పుడు 24,000 దగ్గర ఉంది 12GB 256GB, ఇప్పుడు 19,000 కార్డ్ ఆఫర్స్ వస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా దీనికి వర్తిస్తుంది అనమాట. సో ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ కెమెరా ఓరియంటెడ్ కావాలంటే ఇదైతే మీకు బాగా సూట్ అవుతుంది. బట్ దీంట్లో ఒక వర్షన్ అప్గ్రేడ్ మాత్రమే వస్తుంది, యూఐ కొంచెం లాక్స్ అయితే ఉంటే లిటిల్ బిట్ బ్లోట్వేర్ ఉంటుంది. సో అవి మీరు కాంప్రమైజ్ అయిపోయిన అయితే ఇది కూడా చాలా మంచి. ఈ బడ్జెట్లో నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ అండర్ రేటెడ్ ఫోను. సో ఈ ఫోన్ని కొట్టేది దరిదాపులో కూడా లేని ఫోను. బట్ దీన్ని ఇప్పుడు ఎందుకు లాస్ట్లో చెప్తున్నానంటే సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది Poco X6 Pro 5G. సో దీనమ్మ జీవితం అనే ఫోన్ అనమాట ఇది, ఎందుకంటే దీనికి ఇచ్చిన మీడియాటెక్ 8300 Ultra ప్రాసెసర్ అనేది 1.5 million అబోవ్ స్కోర్ చేస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కిర్రాకు. అలాగే దీంట్లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, 64MP బ్యాక్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవుతుంది, 10-bit కలర్ డిస్ప్లే. సో చెప్పాలంటే ఇది పేరుకి 10-bit, బట్ క్లారిటీ మాత్రం కిర్రాక్ అనమాట. టాప్ నాచ్ క్లారిటీ ఉన్న డిస్ప్లే దీంట్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అది ఉంది ఇది లేదని కాదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది దీంట్లో, పర్ఫెక్ట్ ప్యాకేజ్, పవర్ పీక్స్ పర్వ్ అంట. సో ఇదే మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చిన ఈ పర్ఫార్మెన్స్ ఉన్న 8Gen 2 ఫోన్ కావాలంటే 40,000 దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోను. సో మీరు ఎవరైనా కానీ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. కానీ దీంట్లో రెండు కాన్స్ అని, ఒకటి హీట్ థర్మల్ మేనేజ్మెంట్ చాలా వరస్ట్ ఉంటుంది, ఫోన్ అయితే చాలా ఓవర్ హీట్ అవుతుంది. సో ప్రీవియస్ రివ్యూస్ కూడా చూస్తే ఓవర్ హీట్ మంచి హీట్ జనరేట్ చేసే ఫోన్ అనమాట. కెమెరా అయితే యావరేజ్గా ఉంటుంది. సో ఇవి రెండు కానీ మీరు కాంప్రమైజ్ చేస్తే మాత్రం నాకు ఇప్పటికి కూడా కార్డ్ అవర్స్ అన్నీ కలుపుకొని 23-24 వేలకి చేతికి వస్తుంది. సో టాప్ నాచ్ పర్ఫార్మ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో నా బడ్జెట్కు 23,000 దగ్గర మంచి ఎడిటింగ్కి పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలంటే ఫస్ట్ నేను దీన్నే తీసుకుంటాను, ఓన్లీ పర్ఫార్మెన్స్ బీస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ లిస్ట్లో వచ్చేసి లావా బ్లేజ్ కర్వ్ 5G అనే ఒక కొత్తగా అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది, మీ అందరూ తెలిసి ఉంటుంది. సో లావా వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్లో కర్వ్ డిస్ప్లేతో ఫోన్స్ తీసుకొస్తున్నాడు, అమోలెడ్ డిస్ప్లే. సో ఆ విధంగా చూస్తే ఇది మనకి జస్ట్ మీకు ప్రజెంట్ అయితే 18,000 ఉంది. సో కార్డ్ డిస్కౌంట్ అవి ఇవి కలుగురు 15,000 మధ్యలో అయితే మీకు చేతికి వస్తుంది అనమాట. దీంట్లో మీకు LPDDR5 ర్యామ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. ఆ బడ్జెట్లో సో Poco X6 Pro, Infinix 030 తర్వాత సో ఈ LPDDR5 ర్యామ్తో UFS 3.0 స్టోరేజ్తో ఉన్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ అసలు ఈ 15,000-16,000 దగ్గర ఈ కాన్ఫిగరేషన్స్ అయితే ఒక మొబైల్ కూడా లేదనమాట. సో దీని కెమెరా జావరేసుకున్నప్పుడు కూడా దీంట్లో Dimensity 7050 ప్రాసెసర్ వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అంటే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ కానీ మీకు అన్నీ కూడా సో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఎటువంటి ఓఎస్ ఇవి అయితే దీంట్లో ఏముండవు. సో ఒకవేళ మీరు మరీ తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ అనే ఫోన్ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. మీరు దీంట్లో మంచిగానే మీడియం రేంజ్ గేమింగ్స్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అండ్ మంచి డిస్ప్లే పొందుతారు, యావరేజ్ అబౌ యావరేజ్ కెమెరాస్ పొందుతారు, మంచి స్టోర్ ర్యామ్ అండ్ రామ్ స్టోరేజ్ సెట్ పొందుతారు అనమాట. సో ఒకవేళ ఇది మీ చాయిస్ అనుకుంటే ఆ బడ్జెట్లో సో మనకి లావా బ్లేజ్ కర్వ్ 5G అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ అండర్ రేటెడ్ ఫోన్ అయితే అవుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్లో.
ఇక ఇంగ్లీష్లో మనకి ఐక్యూ Z9 అయితే మాత్రం మనం తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన ఫోన్. ఇప్పుడైతే మంచి సేల్ ఉంది, మంచి పీక్ ఉంది, దీనికి చెప్పాలంటే ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. ఇది మంచి ఫోన్, నేనైతే అసలు కాదన్ను, చాలా మంచి ఫోను. సో ఐక్యూ Z9 5G దీంట్లో వచ్చేసి మనకి 8 GB 120 GB వస్తుంది, మనకి 17,000 చేతికి వస్తుంది, 18,000 చేతికి వస్తుంది. ఇది మీకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, అలాగే 5000 mAh బ్యాటరీ వస్తుంది. మనకి సోనీ MX8T2 సెన్సర్ విత్ OIS వస్తున్నారు, డైమెన్సిటీ 1700 ప్రాసెసర్ వస్తుంది. సో ఇది చెప్పాలంటే సింపుల్గా నథింగ్ ఫోన్ కాంపిటేటర్ అని చెప్పొచ్చు. నథింగ్ ఫోన్ కంటే తక్కువ ప్రైస్లో నథింగ్ ఫోన్ 2A కాంపిటేటర్ అని చెప్పొచ్చు. కాకపోతే నేను ఐక్యూని అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను. బట్ నేను దీన్ని కొంచెం లాస్ట్లో ఎందుకు తీసుకొచ్చానంటే, సో దీంట్లో వచ్చేసి వీళ్ళు బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం వీక్గా తీసుకొచ్చారు. అలాగే నాకైతే మాత్రం ఈ ఫన్ టచ్ OS ఎందుకో కానీ అసలు ఎక్కదు. సో ఇన్ఫినిక్స్ 030 UI అలా OS ఎందుకు UI ఎందుకు బాగాలేదన్నాను. ఇక్కడ ఫన్ టచ్లో కూడా అదే ప్రాబ్లం. సో ఇది నాకు ఎందుకో పెద్దగా ఎక్కదనమాట. కాబట్టి దీన్ని కొంచెం నేను కొనాల్సి వస్తే ఈ ఫోన్ కొంచెం ఈ డౌన్లో అయితే కొనుక్కుంటాను, ఎందుకంటే నేను UI కాంప్రమైజ్ కావాలి. సో ఫస్ట్ నాకు UI లేకుంటే మాత్రం ఫోన్ చాలా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. సో దీంట్లో అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ ఫన్ టచ్ OS చాలా ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ UI లాగా ఉంటుంది. అదొక్కటే నాకు దీంట్లో కాననిపించింది. అదర్వైజ్ దీంట్లో ఇచ్చిన ప్రతి స్పెక్ కూడా టాప్ నాచ్ అండ్ మంచి ప్రైస్లో తీసుకొచ్చింది అనమాట. ఒకవేళ మీ బడ్జెట్ 18,000 అనుకుంటే ఈ ఫోన్ ఖచ్చితంగా గేమర్స్ కానీ అంటే కన్సిడర్ చేయొచ్చు. మంచి ఫోను, మంచి కెమెరాస్, మంచి డిస్ప్లే, బట్ UI ఒక్కటే మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్.